కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామం వద్ద దొంగ నోట్ల చలామణికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. అరెస్ట్ కాబడిన వారు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఎస్ఐ గంగవరపు సాగర్ రెడ్డి, ప్రకాశం జిల్లా గెద్దలూరు టౌన్ కు చెందిన యంగనంపల్లె కోటేశ్వరరావు. 200 రూపాయల 59 దొంగ నోట్లు స్వాధీనం. దొంగ నోట్ల ముద్రించే ప్రింటర్, లామినేటర్, పేపర్ కటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్న దువ్వూరు పోలీసులు మైదకూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్, మైదకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి మరియు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ సిబ్బందులను అభినందించిన కడప జిల్లా ఎస్పీ అనుభురాజన్. సమాచారం మేరకు దువ్వూరు మండలం కానాగూడూరు పూల మార్కెట్ దగ్గర కొందరు వ్యక్తులు దొంగ నోట్లు, దొంగ కరెన్సీ నోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మేరకు మైదకూరు రూరల్ ఇన్స్పెక్టరు, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టరు ప్లస్ సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ వీళ్ళు అక్కడ దాడి చేసి ముగ్గురు వ్యక్తులను ఈ దొంగ నోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మేరకు మైదకూరు రూరల్ ఇన్స్పెక్టరు, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టరు ప్లస్ సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ వీళ్ళు అక్కడ దాడి చేసి ముగ్గురు వ్యక్తులను ఈ దొంగ నోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు ఇద్దరు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఎస్ఐ ఒకతడు, ఇంకొక ఆయన గంగావరపు సాగర్ రెడ్డిని, అతను కూడా మాచర్ల, గిద్దలూరు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన యంగనంపల్లి కోటేశ్వరరావు అని ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14,000 రూపాయల వర్త్ రూపీస్ 200 నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు 4వ తారీఖే మనం మైదూరుకు వచ్చేసి ఇక్కడ తిరుమల లాడ్జిలో దిగేసి వాళ్ళు దొంగ నోట్లు తయారు చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, ల్యాప్టాప్ కానీ, ప్రింటరు, ల్యామినేటరు, దానికి ప్రింట్ తీయడానికి కావలసిన ఈ పేపర్స్ ప్లస్ ఈ పేపర్లు కరెక్ట్గా నోట్స్ సైజులో సరిచేయడానికి ఉపయోగించిన పేపర్ కట్టర్, ఇంక్, దానికి కావాల్సిన ఇంక్ ఇవన్నీ లాడ్జ్లో పెట్టుకొని ఇక్కడే ప్రింట్ తీసి ఈ చలామణి చేయడానికి సిద్ధంగా లాడ్జ్లో కూడా ఇవి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ సమాచారం మేరకు లాడ్జ్లో, తిరుమల లాడ్జ్ మైదకూరులో కూడా సెర్చ్ చేసి ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు సెమీ ప్రింట్ ఒక సైడ్ ప్రింట్ చేసిన 500 రూపాయల కరెన్సీ నోట్స్ కూడా ప్రింట్ చేసి ఇంకా దాన్ని కట్ చేసి దానికి సిద్ధంగా ఉంచిన 500 రూపాయల కరెన్సీ నోట్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాం. తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఇట్లా చేసినారు అనేది తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ వాళ్ళని విచారం చేసి ఇంకా వీళ్ళు ఎక్కడైనా చలామణి చేసి ఉంటే అక్కడ కూడా వీళ్ళ వెనక ఉండే వాళ్ళని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఎస్ఐ మీద గతంలో కూడా మనం పూర్వాంగ్లలో కేసు పెట్టిండవు. దాని మీద హైదరాబాద్లో, హుజూర్ నగర్లో కూడా ఇట్లా దొంగనట్ల చలామణి కేసు ఉన్నట్లు కూడా తెలిసింది. కాబట్టి ఇతని మీద ఏమైనా పీడీ యాక్ట్ ఇట్లాంటి పెట్టేదానికి అవకాశం ఉందేమో అధికారులతో ఆలోచన చేసి చేస్తామండి. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వేణుక గ్రామంలో నూతనంగా మంజూరైన 12 మంది పెన్షన్ల లబ్ధిదారులకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమల్ గంగాధర్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకల భాగంగా 250 రూపాయలు పెంచి 2,750 రూపాయలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు అందించడమే ధ్యేయంగా సీఎం జగనన్న పనిచేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందించడానికి వాలంటీర్ల వ్యవస్థతో సమన్వయపరుచుకుంటూ సచివాలయ పరిధిలో ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, సచివాలయ కన్వీనర్ని గృహ సారథులు నియమించారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ జగనన్న పెన్షన్ పథకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుందని తెలియజేశారు. అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరాజు, సర్పంచ్ రాయుడు బాబురావు, ఎంపీటీసీ గుత్తితి రమణ, నీలగిరి చిట్టిబాబు, దోమల కృష్ణ జడ్జి, గండే కాసులు, సచివాలయ కన్వీనర్లు, అడబాల శ్రీను, శివ, గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిమిత్తం ప్రతి పని కూడా మరి మన జగనన్న మరి తూచ తప్పకుండా ప్రతి పని కూడా మరి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు మరి వాలంటీర్ల విషయం వచ్చేలోకి మరి ఆయన ఇప్పుడు కొత్తగా మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, మరి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి వాలంటీర్ కూడా సుమారు 15,000 రూపాయల వరకు కూడా మరి వాళ్ళకి జీతాలు పెంచే విధానాన్ని కూడా మరి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి గ్రామం యొక్క సంక్షేమం కోసం మరి గ్రామ కన్వీనర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి వాలంటీర్ని కూడా ఇద్దరు సారథులను ఏర్పాటు చేయడం, వారి యొక్క క్లస్టర్లో అంటే ఒక క్లస్టర్కి వచ్చి 50 నుంచి 60 కుటుంబాల వరకు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకి అందజేయాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పెట్రోల్ బంక్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు గణేష్ చౌక్ సెంటర్ వద్ద ఆంధ్ర ఆటో ఏజెన్సీ హెచ్పి పెట్రోల్ బంక్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులు. పౌర సంబంధాల శాఖ మంత్రివర్యుడు కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆదేశానుసారం లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అసిస్టెంట్ కంట్రోలర్ చిన్నమ్మ, ఇన్స్పెక్టర్లు బి శివబాలాజీ, అనురాధ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని అన్ని పెట్రోల్ బంకుల్లోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించిన డిప్యూటీ కంట్రోలర్ బి మధుసూదన్ రెడ్డి. కార్పొరేట్ నాగేశ్వర గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కంట్రోలర్ గారు కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం అన్ని పెట్రోల్ పంపుల మీద ఆకస్మికంగా దాడులు చేస్తున్నాము. అంటే ఇవి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అన్నమాట. నిన్న ఈవినింగ్ ప్లాన్ చేసుకోవడం, ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ పెట్రోలు కొలతకు సంబంధించి అన్ని బంకుల్లో కొలత కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత స్టాక్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని అన్నీ మొత్తం వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఏమన్నా అవకతవకలు వస్తే ఈవినింగ్ తెలియజేస్తాము. అలాంటి వాళ్ళ మీద ఏదైనా మనం కఠిన చర్యలు తీసుకోవడం కానీ ఆ పంపును మూసివేయడం కానీ జరుగుతుంది, స్విచ్ చేయడం, ఆ పంపును స్విచ్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ బంకులు ఏదైనా లేదమ్మా, ఇప్పుడు ఈ బంక్ చూసాము, ఈ ఆంధ్ర సర్వీస్ సెంటర్ అనుకుంటా దీని పేరు, ఆంధ్ర ఆటో ఏజెన్సీస్, ఇది కరెక్ట్గానే ఉన్నాయమ్మా. ఇక్కడ డెలివరీ అంతా కరెక్ట్గానే ఉన్నాయి, తేడా ఏమి. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేశాము మేము ఈరోజు. ఈ తర్వాత కొవ్వూరు, తర్వాత తాళ్ళపూడి, పోలవరం ఇవన్నీ కూడా అంటే నా జ్యూరిడిక్షన్, మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఈ టీం మొత్తం వైజాగ్ విజయనగరం విశాఖపట్నం నుంచి వచ్చామన్నమాట మేము. ఈ కొవ్వూరు, తాళ్ళపూడి ఇవన్నీ చూసేదానికి వెళ్తున్నాము. అట్లా ఏమన్నా అవకతవకలు ఏమన్నా అంటే గుర్తించి అవన్నీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తాము. వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ మీద కూడా మనం ఏదైనా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ పెట్రోల్ పంపులు ఒకటేనండి, గ్యాస్ సంబంధించి లేదు? ఓన్లీ ఈరోజు పెట్రోల్ పంపులు మాత్రమే చూస్తున్నాం సార్. అంటే ఇప్పుడు పెట్రోల్ పంపులు అంటే ఓన్లీ హెచ్పి పంపులండి, లేకపోతే నాట్ ఓన్లీ హెచ్పి, ఎనీ ఆల్ పెట్రోల్ పంప్స్, మొత్తం అన్ని పెట్రోల్ పంపులు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ శంఖవరంలో స్థాపించిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యురాలు కె శాంతి పుట్టినరోజు సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట ఆశ్రమంలో నూతన వస్త్రాలను ఫౌండేషన్ సభ్యురాలు శాంతి పంపిణీ చేశారు. స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యురాలు కె శాంతి పుట్టినరోజు సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని అచ్చంపేట జంక్షన్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ గ్రీన్ ఫీల్డ్ ఆధ్వర్యంలో అంధత్వ బాల బాలికల పాఠశాలలో ఆశ్రమంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు సుమారు 30,000 రూపాయలు వెచ్చించి 46 జతల నూతన వస్త్రాలను కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం ద్వారా తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.
తనకు వెళ్ళ ఆలోచించి ప్రతి ఒక్కరు పేద విద్యార్థిని విద్యార్థులకు పేదలకు వారికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక రీతిలో వృద్ధులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయం చేయాలని ఆమె కోరారు. ఏలూరు జిల్లా చంద్రకొడిలో లబ్ధిదారులకు మంజూరైన నూతన పెన్షన్లను ఎమ్మెల్యే ఎలిజా అందజేశారు. మంచి చెడు గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక వ్యక్తి చేసిన మంచి పనులు బట్టి చెబుతామని, ముఖ్యమంత్రి చేసిన మంచి పనుల గురించి చెప్పాలి అంటే చెడు పనుల గురించి తెలిస్తేనే మంచి గురించి తెలుస్తుందని అన్నారు. సినిమాల మాదిరిగా హీరో విలన్ ఉన్నట్లు మన ముఖ్యమంత్రి హీరో అని, మన రాష్ట్రంలో విలన్ చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు. మన రాష్ట్రంలో దీర్ఘకాలిక రోగాలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నారని, ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదన్నారు. ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పాలంటే ఏం చూసి చెప్తాను? ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పాలంటే ఏం చూసి చెప్తాను చెప్పండి? దృష్టిలో మాట్లాడలేరా? ఒక వ్యక్తి మంచివాడు లేదా చెడ్డవాడు అని చెప్పాలంటే ఏం చూసి చెప్తాం? ఒక్కొక్క చూసి చెప్తావా? కాదు కదా. ఆ వ్యక్తి చేసే పనులను చూసి చెప్తాం, ఆ వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి చెప్తాం. మన ప్రీతం ముఖ్యమంత్రి వారేమో గౌరవ లేని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని చెప్పాలంటే మనం చెడ్డ వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. చెడు ఉంటేనే కదా మంచి తెలిసేది, చెడు లేకుండా మనకు మంచి తెలియదు. సినిమాలో హీరో వెళ్ళ నిద్ర ఉంటారు. హీరోని మనం అందరం మంచోడు అని మనం పిక్చర్ చేస్తాం. హీరోని మంచోడు అని ఎలా అర్థమవుతుంది అంటే మనకి విలన్ కూడా చూస్తాం. అలాగే మన రాష్ట్రంలో విలన్ ఉన్నాడు మన హీరో ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకి ఈ రోజున మన ప్రీతం ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. నేను ఈరోజు కేవలం పెన్షన్ల గురించే మాట్లాడుతుంటే మాట్లాడాను, మీరు ఎవరు భయపడద్దు. పెన్షన్ల గురించి మాట్లాడుకోవాలంటే గతంలో పెన్షన్లు ఎలా జరిగేవి, ఎలా ఇచ్చేవారు, ఏ రకంగా దాన్ని మరి ఏ రకంగా డిస్బర్స్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మనం గమనించాలి. బాబాయ్ గారు మీరు చెప్పాలి, ఉందా లేదు? లేదు. కిడ్నీ వ్యాధి ప్రస్తుతానికి 10,000 రూపాయలు ఉందా?
వైఎస్ఆర్ నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అవంతి. భీమిడి నియోజకవర్గం భీమిడి మండలం చెప్పాడ పంచాయతీ. భీమిడి మండలం చెప్పాడి పంచాయతీలో వైఎస్ఆర్ నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమిడి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన మొత్తం శెట్టి శ్రీనివాసరావు పాల్గొని ఆయన చేతుల మీదుగా మండలంలో నూతనంగా 180 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అన్ని పథకాలు కూడా ఏ అయితే లబ్ధిదారు ఉన్నాడో ఆ లబ్ధిదారికి రూపాయి సెంట్ పర్సెంట్ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మరి ఈ ప్రతి లబ్ధిదారుడికి కూడా మరి పెన్షన్ అయితేనేమి, అలాగే అమ్మఒడి అయితేనేమి, అలాగే రైతు భరోసా అయితేనేమి, ఏది కూడా మరి సచివాలయ మన దగ్గరలో మరింత మంచి ఒక బిల్డింగ్ని, ఒక సచివాలయ బిల్డింగ్ని, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే వెల్నెస్ సెంటర్ని ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఏర్పరిచి మరి గతంలో మనం ఏవైనా పథకాలు కావాలనుకుంటే మరి సర్పంచుల ద్వారా కానీ మరి లేదంటే మన దూరంగా ఉండే మండల కేంద్రాలకి కానీ అప్పుడు మనం వెళ్ళి చేసుకునే అది కాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా మీకు ఏదైనా ఏ పథకం కావాలన్నా వాలంటీర్ని ద్వారా అప్రోచ్ అవ్వడం, లేనట్టయితే మరి దగ్గరలో ఉన్న సచివాలయానికి వచ్చినట్టయితే మరి సచివాలయంలో సెక్రటరీలు అలాగే సచివాలయ సిబ్బంది ఉంటారు కాబట్టి వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసి ఈరోజు కూలీగా తిరగలేదు కాబట్టి మనకు అవంతి శ్రీనివాసరావు గారి నాయకత్వమే కావాలి. అలాగే 2024లో కూడా మన పార్టీ ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇస్తారు కాబట్టి మనం అందరూ కూడా ఆయన ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మరి ఈ సంక్షేమ పథకాలు ఎన్ని కొనసాగాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పథకాలు ప్రవేశపెడతారు కానీ అవి అమలు జరగాలంటే స్థానికంగా ఒక శాసనసభ్యులు అనునిత్యం అధికారులతోనైతేనేమి అలాగే నాయకులతోనైతేమి కోఆర్డినేషన్ చేసుకుంటే తప్ప ఈ పథకాలన్నీ కూడా మంజూరు కావు. కాబట్టి మరి అలాంటి ఎమ్మెల్యే ఉన్నట్టయితే మరి అన్ని కార్యక్రమాల మీద రోజు ఏదో టైము అతను భీమిలీ వస్తే భీమిలీలో రివ్యూ పెడతారు, అలాగే అనంతపురం వెళ్తే అనంతపురం పెడతారు, అలాగే పద్మనాభం వెళ్తే పద్మనాభం పెట్టి అధికారులకి నాయకులకి ప్రెసిడెంట్లకి ఎంపీ అందరికీ మంచి వార్తగా ఉన్నందువల్లే ఈ యొక్క మన నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక రకమైన పథకాలు ఎక్కువ శాతం రావడానికి మరి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. కాబట్టి మనం 2024లో అది మర్చిపోకుండా కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ మన ముఖ్యంగా మన నాయకులందరూ కూడా ఈ గ్రూపుల యాక్ట్లో ఏదో లైట్గా తీసుకోపోకండి. మనందరం కూడా వ్యవసాయ కుటుంబాలను చూచాం. ఒక రైతు ఒక ఎకరం వరి పంట వేసి వేయాలంటే పెట్టుబడి పెట్టాలంటే 35,000 పెట్టాలి చూసి కూలి రేట్లు పెరిగినాయి కాబట్టి మరి అన్ని రకాలుగా మనకి అనుకూలంగా ఉండి వర్షాలు తుఫాన్లు లేకుండా ఉంటే ఎకరానికి 15,000 మిగిలితే చాలా ఎక్కువ. అలాంటిది ఇవాళ 2,750 పెన్షన్ అంటే నెలకి సంవత్సరానికి 31,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 2 ఎకరాలు వరి మనకి పండితే ఎంత లాభం వస్తుందో 30,000 వస్తే ఇవాళ 31,000 ప్రతి కుటుంబానికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కుటుంబాలు సుమారు 63 లక్షల పైచిల కుటుంబాలకి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోవడం సందర్భంగా తెలియజేస్తాను. అయితే పెన్షన్లు తీసేశారు, పెన్షన్ చెప్పాలండి, రమ్మనండి మా దగ్గరికి మాట్లాడమని. ఇవాళ ఇప్పుడే చెప్పారు పెదవు గారు 13 పెన్షన్లు మండలం మొత్తం. మరి వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి ఈ టెక్నికల్గా వాళ్ళకి అర్హత లేదు కాబట్టి తీయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ కులం చూపించో మతం చూపించో లేదా మా పార్టీ చూపించో ఇంకోటి చూపించో కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీ గ్రామం ఉంది, మీ చుప్పాళ్ళ గ్రామం చూపిస్తామని చెప్తాను. అంటే ఇవాళ ఏ పథకం ఇచ్చినా కూడా 25 రకాల పథకాలు ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలు కానీ ఎవరిన హామీలు కానీ 25 రకాల పథకాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారు
180,000 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని మీ అందరికీ కూడా అకౌంట్ వేయడం జరిగింది. వేసినప్పుడు చెప్పండి, లంచాలు ఉన్నాయమ్మా? ఎవరికైనా లంచాలు ఇస్తున్నారా? ఎవరైనా ఎక్కడ చెప్పండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ పథకాలు ఇచ్చే విషయంలో వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి అనేది మామూలు విషయం కాదు. పోనీ ఈ పథకాలు ఇచ్చే దాంట్లో ఇక్కడ కూర్చున్న నాయకులు గతంలో ఉన్నటువంటి జనమో కంపెనీలు కానీ లేదా వాళ్ళ రికమెండేషన్లు కానీ లేదా రఘు కొంతమందికి ఇవ్వటం లేదా సూర్యబాబు కొంతమందికి ఇవ్వటం లేదా ఇద్దరు కలిసి కొంతమంది ఎగ్గొట్టడం అలాంటిదే ఉందా అంటే అత్యంత పారదర్శకంగా ఇవాళ రఘు చేతులు ఏమే సూర్యబాబు చేతులే నా చేతులు. మీకు అర్హత ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది, ఏ కులం వారా ఏ పత్రం. ఇవాళ వేల మీద పోటీ చేసినప్పుడు ఎక్కడ దాన్ని.